సార్ నమస్తే. నమస్తే. ఈరోజు నిన్న 10వ తేదీ బీహార్ ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఈ ఫలితాల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నది. కానీ బీజేపీ గెలిచినటువంటి స్థానాల్లో బీజేపీకి వచ్చినటువంటి ఓట్ల కన్నా కూడా ప్రత్యర్థి పార్టీలకు వచ్చినటువంటి ఓట్లే ఎక్కువ పర్సెంటు ఓటింగ్ పర్సెంట్ ఉంది. కానీ దీన్ని బీజేపీ ప్రజాదరణగా చెప్పుకుంటుంది. సాక్షాత్తు ప్రధాని గారు కూడా విజయోత్సవ సభలో అదే ప్రస్తావించారు. ప్రజాదరణ ప్రజలు బీజేపీని ఆదరించారు కాబట్టి మళ్ళీ గెలుపు సాధ్యమైంది అన్నట్లుగా చెప్పారు అది. కానీ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే తను బీహార్లో అయితే 37% ఓటింగ్ బీజేపీకి వచ్చింది. అపోజిషన్ పార్టీలన్నిటికీ దాదాపు 63% ఓటింగ్ ఉంది. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఉంది. బీజేపీ కన్నా కూడా అపోజిషన్ పార్టీల్లో నుంచి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థుల ఓటింగే అన్ని నియోజకవర్గాల్లో మినిమం 10 నుంచి ఎక్కువ ఓటింగ్ మార్జిన్ తేడా ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మన బీహార్ ఎన్నికల విషయానికి వస్తే పోటీ చాలా పోటాపోటీగా సాగింది అనేటువంటిది బీహార్లో ఎన్నికల ఫలితాలు లేకపోతే ఓట్ల వివరాలు మనకి వెల్లడిస్తున్నాయి. ఇంకా ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఫిగర్స్ అనేటువంటివి ఇంకా పోస్ట్ చేయలేదు. అందువలన వివిధ మీడియాల్లో వచ్చినటువంటి అంకెల ప్రకారం 13 నుంచి 24 వేల వరకు ఒక కొన్ని మీడియాల్లో మహాగఠబంధన్ అంటే ఆర్జేడీ కూటమికి అదనంగా వచ్చాయని, ఇంకా కొన్ని మీడియాల్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమికి వచ్చాయని చెప్పడం తప్ప మొత్తం మీద ఆ అంకెల్లో ఎటువంటి పెద్ద మార్పు లేదు. విజయానికి అపజయానికి ఉన్నటువంటి తేడా 13 నుంచి 24 వేలు మాత్రమే అనేటువంటిది స్పష్టం. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఎక్కడైనా ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మనం చూసాం చాలా కొన్ని వందల తేడాతోటి గెలిచినటువంటిది. ఇది ఒక రాష్ట్రంలో ఇటు ఇంత తక్కువ మార్జిన్ తోటి విజయం సాధించడం అనేటువంటిది ఇదే మనకి ప్రథమం. గతంలో కూడా కేరళలో 0.5% లేకపోతే 1% ఇట్లా చూసుకున్నప్పుడు కొన్ని లక్షల ఓట్లు రెండు కుటుంబాలకి తేడా ఉన్నప్పటికీ కొన్ని వేలల్లో ఈ విధమైనటువంటి తీర్పు రావడం అనేటువంటిది ఇదే ప్రథమం. దీన్ని బట్టి అక్కడ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు అనేది ఈ అంకె నడుస్తున్నాయి. అయితే మీరు చెప్పినట్టుగా 63% మిగతా పార్టీలకి, 37% మాత్రమే ఎన్డీఏ కూటమికి అనేటువంటిది మనం చూసాం. అది వాస్తవమే. ఆ 63%లో 37% ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి మహాగఠబంధన్కి అంటే ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాల కూటమికి వస్తే మిగిలినటువంటి ఓట్లు మజ్లిస్ కానివ్వండి లేకపోతే ఇతర మరో మూడో కూటమి పేరుతోటి పోటీ చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులకు కూడా మిగిలిన ఓట్లన్నీ వచ్చాయి. మన ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపంగానే దీన్ని పరిగణించండి. ఉదాహరణకి గత ఏడాది జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ లేదా బీజేపీ మిత్రపక్షాలకు కలిపి వచ్చినటువంటి ఓట్ల శాతం 42% అటు ఇటుగా ఉన్నాయి తప్ప మొత్తం 50% మించి లేదా లోక్సభలో ఆ పార్టీలకి లేదా ఆ పార్టీల కూటమికి వచ్చినటువంటి సీట్లకు అనుగుణంగా ఓటింగ్ శాతం అనేటువంటిది రాలేదు. స్వతంత్ర భారతదేశంలో గతంలో కాంగ్రెస్ కూడా ఇదే విధమైనటువంటి మైనారిటీ ఓట్లతోనే ఒక్కసారి రాజీవ్ గాంధీ హయాంలో గణనీయమైనటువంటి సీట్లు వచ్చినప్పుడు తప్ప మిగిలినటువంటి అన్ని సందర్భాల్లో కూడా ప్రతిపక్షాల మధ్య సీలిక కారణంగా మైనారిటీ ఓట్లతోనే మెజారిటీ సీట్లు తెచ్చుకున్నటువంటిది మన భారతదేశ చరిత్రలో మనం చూస్తాం. అందువలన ఈ పరిణామాలను గమనించే వామపక్షాలు తామాషా ప్రాతిపదికన అంటే ఎవరికి ఎన్ని ఓట్లు వస్తే ఆ ప్రాతిపదికన సీట్లు కూడా కేటాయించాలనేటువంటి దామాషా విధానాన్ని వామపక్షాలు ముందుకు తీసుకొస్తున్నాయి. కానీ ఈ పార్టీలు అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ లేకపోతే వైసీపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ లాంటివి డబ్బుతోటి ఎన్నికలని మనం శాసించవచ్చు, ఓటర్లను శాసించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో అటువంటి దామాషా ప్రాతినిధ్యానికి అంగీకరించడం లేదనేటువంటిది కూడా మనం గమనించాలి. అట్లాగే ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ పార్టీగా చూస్తే బీజేపీకి 16% ఓటింగ్ కూడా రాలా, 15.2
6% బీజేపీకి ఓటింగ్ ఉంది. అట్లాగే బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి జేడీయూకి 20.46% ఓటింగ్ వచ్చింది. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఆర్జేడీకి 23.45 దాకా, అంటే దాదాపు 23.5% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలన్నింటిలో కల్లా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి దానికి ఆర్జేడీకి మెజారిటీ ఓటింగ్ వచ్చింది. దానికి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎల్జేపీ 11%, బీఎస్పీ 4.17, అట్లాగే ఎస్పీ 2.52% ఓటింగ్ దాకా, మొత్తం 41% ఈ టీంకి వచ్చింది. వీటిలో సిపిఐ 2%, సిపిఎం 2.37, అట్లాగే కాంగ్రెస్ 6%, ఎంఐఎం 1.5, అట్లా ఓటింగ్ పర్సెంట్ ఉంది. మొత్తం దీన్ని ఎట్లా పోలరైజేషన్ చూడొచ్చు? నేను చెప్పినటువంటి 37% అనేటువంటిది బీజేపీకి, జేడీయూకి రెండింటికి కలిపి 37%. అదేవిధంగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి మహాగఠబంధనంలో కూడా 37% అనేటువంటిది నాలుగు పార్టీలకి వచ్చినటువంటి ఓట్లు. మిగిలినటువంటి ఓట్లన్నీ కూడా స్వతంత్ర అభ్యర్థులు లేదా బీఎస్పీ లేకపోతే మజ్లిస్ ఇట్లాంటి కొన్ని పార్టీలతో కూడినటువంటి కూటమి కూడా ఉన్నది. ఆ వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు సిపిఎంకి, సిపిఐకి, లేకపోతే సిపిఎంఎల్ లిబరేషన్, ఈ మూడు వామపక్షాల పార్టీలకి వచ్చినటువంటి ఓట్లు 4.5%, 4.7% వరకు ఉన్నాయి మొత్తం మీద. అంటే గతం కంటే ఈ పార్టీలకి సీట్లు ఓట్లు కూడా ఈ సందర్భంగా పెరిగాయనేటువంటిది మనం గమనించాలి. అదేవిధంగా ఆర్జేడీకి కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసినప్పుడు బీజేపీకి గతంలో గరిష్టంగా 24% ఓట్లు వచ్చాయి. అయితే ఆ 24% ఓట్లు వచ్చినటువంటి గరిష్ట సమయంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. అందువల్ల బీజేపీకి కానీ లేకపోతే నితీష్ కుమార్ పార్టీ, జేడీయూకి కానీ లేకపోతే వీళ్ళందరికీ కూడా మొత్తం మీద అన్ని ఎన్నికల్లో చూసినప్పుడు 20% నుంచి 20% అటు ఇటుగా ఉంటున్నాయి తప్ప అంతకు మించి ఓటింగ్ కలిగినటువంటి శక్తి కాదు. ఈ కారణంగానే ఈ విధమైన అంటే మూడు ప్రధానమైనటువంటి పార్టీలకి 3-20లో 60% వరకు ఓట్లు వస్తున్నాయి. ఎవరికి కూడా అంతకు మించి 25% లేకపోతే 30% ఓట్లు తెచ్చుకునేటువంటి పార్టీలు లేని కారణంగా అక్కడ వచ్చేటువంటి సీట్లు పొందుకనేటువంటిది నితీష్ కుమార్ గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉండటానికి, ఇప్పుడు కూడా తిరిగి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ బీజేపీ కంటే మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి పదవిలోకి రావడానికి కూడా ఇదే పొందిక కారణంగా మనం అక్కడ చూడొచ్చు. అట్లాగే బీహార్ తో పాటు ఉత్తరప్రదేశ్ బలందర్లో కానీ, తర్వాత మన తెలంగాణ దుబ్బాకలో కానీ, అట్లాగే మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కానీ అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచిన ప్రతి నియోజకవర్గంలో. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చూడండి, అక్కడ 2 లక్షల ఓటింగ్ ఉంది, బీజేపీకి 86,000 ఓటింగ్ వచ్చింది, బహుజన్ పార్టీ ఇతర వాళ్ళందరికీ కలిపి 115,000 ఓటింగ్ ఉంది. అంటే బీజేపీ కన్నా కూడా వీళ్ళకి దాదాపు 35,000 ఓటింగ్ అపోజిషన్ పార్టీలకు వచ్చినటువంటి ఉంది ఓటింగ్. అట్లాగే దుబ్బాకలో నెక్ అండ్ నెక్ జరిగినా కానీ అక్కడ మిగతా బీజేపీ ఇతర పార్టీలన్నిటికీ కలిపితే 100,000 ఓటింగ్ ఉంది. టీఆర్ఎస్ 61,000 వచ్చింది, కాంగ్రెస్ 22,000 వచ్చింది, అట్లాగే ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థికి 3,500 వచ్చినాయి. అట్లాగే ఈ మధ్యప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంది. అంటే దేశవ్యాప్తంగా బీజేపీకి వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఓటింగ్ తోటే అట్లా అధికారంలోకి వచ్చినటువంటిది అనేది మనకు కనపడతా ఉంది. అవును, ఉప ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల ఎక్కడన్నా ఒకటి అన్న చోట అంటే ముఖాముఖి తలపడినటువంటి చోట్ల తప్ప మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా మైనారిటీ ఓట్లతోనే అధికార పక్షంగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, లేకపోతే అధికార పక్షంగా ఉన్నటువంటి ఇతర పార్టీలు కూడా అదే విధమైనటువంటి విజయాలు సాధిస్తున్నాయి అనేటువంటిది అన్ని ఉప ఎన్నికల వివరాలు కూడా అదే దాన్నే నిర్ధారిస్తున్నాయి. అందుకే నేను ముందే చెప్పినట్టుగా దామాషా ప్రాతిపదికన కనుక ఎన్నికలు జరిపేట్లయితే మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి జరిగినటువంటి 28 స్థానాల్లో బీజేపీకి లేకపోతే కాంగ్రెస్ కి సమంగా రావడం, లేకపోతే ఒక సీటు అటు ఇటుగా ఎక్కువ రావడం తప్ప మొత్తంగా 20 సీట్లు బీజేపీకి, లేకపోతే 8 సీట్లు కాంగ్రెస్ కి అనేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అందువల్ల ఎన్నికల సంస్కరణలు అనేటువంటివి ఈ ఓటింగ్ తీర్థన్నులు మనకి అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటంటే బీజేపీ గెలిచినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా 2015 మెజారిటీతో గెలిచినాయి.
బీజేపీ ఇతర పార్టీలు గెలిచినటువంటి ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు దాదాపు 14 చోట్ల గెలిస్తే అన్ని 15,000 20,000 అట్లా పెద్ద మెజారిటీ తోటి గెలిచినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అట్లాగే ఆర్జేడి గెలిచినటువంటి నియోజకవర్గాలు కూడా అట్లాగే ఉన్నాయి. కానీ బీజేపీ నియోజకవర్గాలు మాత్రమే బొటాబొటి దాంతో బయటపడ్డటువంటి దీన్ని అటువంటి అటువంటి సీట్లు ఆర్జేడి లేదా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ కూటమి కూడా కొన్ని సీట్లు ఉన్నాయి. ఏమున్నప్పటికీ కీన్ కంటెస్ట్ అంటే పోటాపోటీగా ఓటు ప్రతి ఓటుని లెక్కేసుకోవాల్సినటువంటి పరిస్థితి చివరి క్షణం వరకు దుబ్బాక ఎట్లాగైతే 23వ రౌండ్ చివరి రౌండ్ వరకు ఫలితం తేలకుండా ఉన్నదో అదే విధమైనటువంటి పరిస్థితి కనీసం ఒక 15-20 నియోజకవర్గాల్లో బీహార్లో కూడా దోబుచులాడుతూ ఒకసారి బీజేపీ కూటమి ఒకసారి మహాగఠబంధన్ ఈ విధమైనటువంటి దోబుచులాటలతో జరిగాయి. చివరికి కొన్ని చోట్ల మీరే గెలిచారని చెప్పేసి మహాగఠబంధన్కి చెప్పినటువంటి ఎన్నికల అధికారులు ఆ తరువాత బీజేపీ కూటమి గెలిచిందని చెప్పేసి ప్రకటించారనేటువంటిది కూడా వచ్చింది. ఆ రోజు రాత్రే మేము 195 సీట్లతో గెలిచామని చెప్పేసి ఆర్జేడి ఒక లిస్టును కూడా విడుదల చేసింది. కానీ తీరా చూస్తే ఫలితాల ప్రకటనకు వచ్చేసరికి అధికార యంత్రాంగం జేడీయూ కూటమికి మెజారిటీ సీట్లని ప్రకటించింది. అయితే ఈ విషయంలో కొన్ని చోట్ల అక్రమాలు జరిగినటువంటి ఈ అంశాన్ని ఎన్నికల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి వామపక్షాలు ప్రకటించాయి. అందువలన ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం ఇప్పుడైతే చెప్పలేం. కానీ మొత్తం మీద కొన్ని కాన్స్టిట్యున్సీస్లో చివరిలో అధికారం చేజారుతుంది అనేటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్నికల అధికారుల మీద ఒత్తిడి తెచ్చి కొన్ని ఫలితాలను తారుమారు చేసింది అనేటువంటి విమర్శకి లేకపోతే ఆరోపణలకి తావిచ్చింది అనేటువంటిది మాత్రం స్పష్టం. అట్లాగే పోయిన సాధారణ ఎన్నికల్లో కానీ ఇప్పుడు కానీ మొత్తం వరుసగా బీజేపీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ వీళ్ళు గెలుస్తూ ఉన్నారంటే దీని వెనకాల టెక్నికల్గా ఏదో ఉంది అనేటటువంటి ఆరోపణ కూడా ఉంది. పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే నేరుగా ఈవీఎంలో ఏదో జరిగింది, వీవీపాట్ స్లిప్పులు కూడా లెక్కించాలి అని చెప్పనే దాని మీద ఆయన అప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అప్పుడు కోర్టు కూడా ర్యాండమ్గా ఒక 5 ప్రతి నియోజకవర్గంలో ఒక 5 వీవీపాట్లు ర్యాండమ్ చెక్కింగ్ చేయండి అని చెప్పని తీర్పిచ్చింది. ఆ తర్వాత ఎలక్షన్కి ముందే ఒక 50 ఓట్లు ఏజెంట్లతో వేయించి చెక్ చేయించేసి ఆ తర్వాత ఎలక్షన్ కంటిన్యూ చేయించారు. వీవీపాట్లు కౌంట్లోకి రాలేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్ వీటన్నిటినీ పరిశీలిస్తే బ్యాలెట్కి వెళ్తే బాగుంటుంది అనేటటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఈవీఎంలు వీటి మీద మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి చంద్రబాబు నాయుడు లేకపోతే మరికొంతమంది ఓడిపోయిన సందర్భాల్లో మాత్రం ఇటువంటి ఆరోపణలని విమర్శల్ని ముందుకు తీసుకొస్తున్నారు. నిజానికి అదే గనక వాస్తవం అయ్యేట్లయితే బీజేపీ బీహార్లో ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొని ఉండేటువంటిది కాదు. మొత్తం ఈవీఎంలన్నింటినీ కూడా మ్యానిపులేట్ చేసేసి తనకు అవసరమైనటువంటి మెజారిటీ తెచ్చుకునే విధంగా చేసి ఉండేది. కానీ అటువంటి దానికి ఎటువంటి ఆధారాలు లేవు. కొన్ని అనుమానాలు అయితే ఉండొచ్చు, ప్రతి వాళ్ళకి ప్రతి దాని మీద అనుమానాలు ఉంటాయి. కానీ ఎక్కడ ఇంతవరకు అటువంటి ఆరోపణలని రుజువు చేసేందుకు దాఖలైనటువంటి కేసులు కానీ లేకపోతే వాటిని పరిశీలించినటువంటి అంశాలు కానీ లేవు. అందువలన వాటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. ఓకే రైట్ సార్. ఈ ఎన్నికల సంస్కరణలు అయితే అనివార్యమైనటువంటి అంశం అయితే ఇవి జరుగుతున్నటువంటి ఎన్నికలు వీటి రిజల్ట్ తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. కానీ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎన్నికల సంస్కరణలు దీని మీద అనేటటువంటిది వేచి చూద్దాం. ఈ అంశాలు వివరించినటువంటి మీకు ధన్యవాదాలు. మరో